14 రోజులుగా కురుస్తుంది వర్షం, ప్రభుత్వాలు కొంచెం విఫలమైన దీన్ని అంచనా వేయడంలో అంటున్నారు. లోకల్గా ప్రాక్టికల్గా జనాల్లోకి వచ్చి అధికారులు తిరిగితే ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది, కానీ హెలికాప్టర్ల వల్ల ఊరికే అంచనా వేసుకోవటం మేము వచ్చాము పోయాము అనేటువంటి బేసిస్ మీద ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా అధికారులు కలగజేసుకుని వాళ్ళు సాధ్యమైనంత వరకు చేయాలి. ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో మీడియా సమావేశం కోసం లేదా మీడియా వాళ్ళు వచ్చినప్పుడు హడావుడి చేస్తున్నారు, కానీ రియల్గా ఎవరికి అక్కడ సహాయం అందలేదండి. చంద్రబాబు గారి గురించి చెప్పాలంటే మరి ఆయన నైట్ తిరిగారు అంటున్నారు, తిరిగారు అవి ఫోన్లో కూడా చూసాం మేము, టీవీలో అయితే కరెంట్ లేదండి చూసాము. అంత పెద్ద అయినా మరి తిరిగాడు జరిగి ఉండొచ్చండి, 2 గంటలు మటుకు కొట్టారంట, అంటే అవతల వాళ్ళకి ఇబ్బంది అయింది కదా, మరి వాళ్ళు సేఫ్ అవటం కోసం కొట్టుంటారు 2, ఒకటి అయితే దాని అంతటా తెగింది బుడవేరు అనేది మటుకు. ఏదైతే ఈ కృష్ణలంక పైన కట్టిన రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో ఆ గోడకు సంబంధించి సగం విజయవాడ మునక్కుండా కాపాడింది అంటున్నారు, ఎంతవరకు దానిపైన హర్షం వ్యక్తం చేయొచ్చు అంటారు? గత ప్రభుత్వంలో జరిగిన సంక్షేమంలో అది ఒక భాగం కాబట్టి అంత సేవ ఉండొచ్చండి, అది సేవ ఉండొచ్చు కొంత గత ప్రభుత్వం కట్టిన ఆ టైంలో ఉన్నారు కాబట్టి మరి అది తీసుకున్నారు నిర్ణయం, సేవ ఉండొచ్చు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఫీల్డ్లో తిరిగినప్పటికీ అడిగే అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవట్లేదు అంటున్నారు సార్, దానిపైన ఎలాగా చర్యలు అంటే ముందు వెళ్ళటానికి అవకాశం ఉందనుకోండి, ఎవరికైనా అధికారులు కానీ ఎవరికైనా వెళ్ళటానికి రహదారి రవాణా ఉంటే ఎవరైనా వెళ్తారు, అధికారులే కాదు మనమైనా వెళ్ళొచ్చు అవకాశం ఉంటే. ఇప్పుడు మా బంధువులు ఇక్కడ సింగనగరం నందమూరి నగరం అక్కడ ఉన్నారు, వెళ్ళలేని పరిస్థితి, వాళ్ళు ఇబ్బంది పడుతున్నా కానీ వెళ్ళే అవకాశం ఉండాలని తెచ్చుకుని మా దగ్గర పెట్టుకుందాం, లేకుంటే మేము ఏదైనా తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాం. ఏది అవకాశం లేకుండా పోయింది, ఇది ప్రకృతి విపత్తు చేసినప్పుడు అధికారులు వాళ్ళైనా సరే చేయగలిగినంతవరకు చేస్తారు, చేయలేనప్పుడు ఎవరేం చేస్తారు చెప్పండి. వాళ్ళు ఉండేది లక్షల్లో, ఇప్పుడు వేలల్లో ఉంటారు, ఇల్లు లక్షల్లో ఉంటారు, అందరికీ సహాయ చేరికలు ఎక్కడి నుంచి తీసుకెళ్ళి ఏం చేస్తారు అనేది జరుగుతుంది ఏంటో తెలియటానికి మాకు నెట్వర్క్లో అసలు ఏం పనిచేయట్లేదండి, అందుకే మనకేం తెలియదు, తెలియట్లేదు అసలు వాతావరణం ఎలా ఉంది పరిస్థితి ఎలా ఉందని చూద్దామని ఇటు వచ్చాం. చూసుకున్నట్లయితే ఈ కృష్ణలంకకి సంబంధించి రిటైనింగ్ వాళ్ళు ఏదైతే కట్టారు గోడ చాలా మంది బతికామంటున్నారు, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రావడం జరిగింది అక్కడికి, సో చూసి అందరూ హర్షం వ్యక్తం చేశారు, ఎలా ఉందంటారు? అది కట్టడం వల్ల చాలా వరకు సేవ్ అయ్యారండి విజయవాడ వాసులు, అటు అటు సైడ్ వాసులు చాలా సేవ్ అయ్యారు, ఇటు వాళ్ళు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. సింగనగరం వర్గాలు ఏం చెప్తున్నాయంటే అది కనుక లేకపోతే విజయవాడ సగం మునిగేదండి, అయ్యి ఉండొచ్చు జరిగి ఉండొచ్చు, వాడుకోవడానికి నీళ్ళు లేవంటున్నారు, ఇవన్నీ ముఖ్యమైనవి కదా, ఇవన్నీ ఉంటేనే ఇంట్లో ఉన్న వాడితో వండుకుని తిని బతకడానికి అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు రాత్రి అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి అంచనా వేయడంలో కొంత నిర్లక్ష్యం ఉంది, సో మేము కొంచెం బాధ్యత వహిస్తామంటారు. పర్లేదు బాగానే చేస్తున్నారు, కొంచెం మునిగిన ఇల్లు పొట్ల భోజన పొట్లాలని ఎన్ని ఎత్తున్నారు, నీళ్లు వాడ బయటలు ఎన్ని ఎత్తున్నారు కదా, పర్లేదు కొంచెం పర్లే. ఏమంటున్నారంటే రాజకీయ నాయకులు కానివ్వండి ముఖ్యమంత్రి గారు అండి మీడియా హడావుడి కోసమే అంటున్నారు తప్ప రియాలిటీలో సహాయం అందట్లేదు. చేస్తున్నారులేండి అదే లేదు, ఉందరు చేస్తున్నారు బాగానే, పర్లేదులే అంత నిర్లక్ష్యం లేదు, కొద్దిగా సాధలేదు. ఎంత వీలు చెప్పినా కానీ ఒక నిమిషం సార్, ఎంత వీలు చెప్పినా కానీ అధికారుల్లో నిర్లక్ష్యం ఎక్కువ ఉందా? అధికారులు అంటే కొంచెం పోలీసు వాళ్ళు కూడా సహకరించాలి బాగా, అవును మరి వాళ్ళు సహకరించాలి, వాళ్ళు సహకరిస్తేనే కదా అన్ని జరిగేది, కొన్ని వాళ్ళ మా కొన్ని ఇదిపోతుంది, ఆయన పైన ఉండి ఆయన చేస్తాడు ఆయన చేయలేడు కదా. నిన్న చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది కృష్ణలంక, గోడ కట్టడం వల్ల మేము బతికామంటున్నారు అక్కడ. అవును సార్, అది మట్టికి వస్తుంది అది బాగానే ఉంది, గోడ కట్టడం వల్ల మరి నీళ్లు తగినాయి కదా, ఇంతకుముందు అంత కొట్టుకుపోయి ఇప్పుడు ఆ గోడ కడతాం అదంతా బోరికి బాగా ప్లస్ అయింది బాగా. చూసుకున్నట్లయితే ప్రభుత్వాలు అంచనా వేయడంలో అలసత్వం ఉంది, రెండోది ఇంత అంచనా వేయలేకపోయామని చంద్రబాబు నాయుడు గారు రాత్రి ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు, చూసినట్లయితే మరి బాధ్యత ఎవరు వహిస్తారు? వహించేదేముంది, ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తానే ఉంది, అధికార యంత్రాంగం ఎంతవరకు చేయగలదో ఏంటి అనేది వాళ్ళు ఒక అంచనాకు రాలేకపోయారు, దానివల్ల ఇబ్బందులు ఏర్పడినాయి. చూసుకున్నట్లయితే ఇప్పుడు నాయకులు పర్యటన కానివ్వండి ముంపు ప్రాంతాల్లో ఎవరైతే వస్తున్నారో మీడియా హడావుడికే వస్తున్నారు తప్ప రియాలిటీగా వాళ్ళకి ఫుడ్ కూడా అందే పరిస్థితి లేదంటున్నారు లోపల ఉన్న వాళ్ళు. అందడం అంటే ఒకవేళ ఒక్కొక్క ఏరియాలో ఉండిపోతున్నారు కొంతమంది, వాళ్ళని ఐడెంటిఫై చేయడంలో కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ఆ ఇబ్బంది వల్ల కొంత ఇబ్బంది కలిగింది. ఎవరెవరు ఎక్కడెక్కడ ఇరుక్కుపోయారు అనేది ఐడెంటిఫై చేయలేకపోవడం వలన కొంత ఇబ్బంది పడుతున్నారు. చూసుకున్నట్లయితే కృష్ణలంకలో ఏదైతే ఆ గోడ కట్టారో ఎంతవరకు దాన్ని సమర్థవంతంగా ఈసారి కాపాడిందంట? అది కొంతవరకు కాపాడగలుగుద్ది, అంతేగాని పూర్తిగా కాపాడలేదు కదా. కృష్ణలంక అనేది ఒక పేట లాంటిది, ఆ పేట వరకు కవర్ చేస్తే
ఊరు మొత్తం ఉంది కదా. ప్రజలు ఏమంటున్నారంటే అది లేకపోతే సగం విజయవాడ మునిగేది అంటున్నారు, ఎంతవరకు వాస్తవం అయితే అవ్వచ్చు దాని గురించి నాకు అవగాహన లేదు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఫీల్డ్ లో తిరగడం జరిగింది, ఎవరైతే మున్సిపల్ శాఖ మంత్రి గారు రావడం జరిగింది మొన్న, ఏదైతే వరద ఉధృతి తగ్గితే సహాయ చర్యలు కొనసాగుతాయి అంటున్నారు. అవును, చూసుకున్నట్లయితే అసలు నిజంగానే ప్రభుత్వాలు ఫీల్ అయినాయి అంటారు. ఫెయిల్ అయినాయండి, ఒకేసారి వరద వచ్చి పడిపోయింది కదా, అది ఎవరి చేతుల్లో లేదు, ఎవరు చేయటానికి లేదు కదా. ఇప్పుడు చేస్తున్నారో వాళ్ళ చేతనైంది వాళ్ళు చేస్తున్నారో, ఇక్కడ గ్రామాల్లో కూడా ఆహారం వెళ్తుంది. మాది ఏఎస్ఎం కాలేజీ ఆదోల్ బజారు, పనులు చేసుకునే వాళ్ళు లేడీస్ ఒక 50 మంది కలిసి ఇప్పుడు భోజనాలు వండుతున్నారు. ట్రాక్టర్లు తీసుకెళ్తాక రెడీగా ఉన్నారు, ఒక గంటలో తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి మంచినీళ్ళు అవి సప్లై చేస్తున్నారు. ఈ టైంలో వాలంటీర్లు ఉంటే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు నిన్న. అవును, మరి వాలంటీర్లు ఉంటే వాళ్ళు కూడా సేవ చేసేవాళ్ళు కదా. మరి చంద్రబాబు నాయుడు వాళ్ళని తీసేసాడు, తీసేసింది అందరూ ప్రజలు ఎవరు తోచింది వాళ్ళు సహాయం చేస్తున్నారు. చూసుకున్నట్లయితే సుమారు ఈ ఒక పక్క ఏదైతే ఆ కృష్ణానగర్ పైన కట్టిన వాలు, రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో గోడ సగం వరకు వీళ్ళని కాపాడింది అంటున్నారు, ఎంతవరకు నిజమండి? అవును, బాగా కాపాడింది, లేకపోతే మొత్తం విజయవాడ మొత్తం మునిగిపోయేది. చూసుకున్నట్లయితే ఎన్ని రోజులు పట్టింది క్లియర్ అవ్వడం? ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోద్ది, ఈ రోజు తగ్గుముఖం పట్టింది అన్నట్టుగా, ఈ రోజుకి ఈ రాత్రికి చాలా మటు తగ్గిపోద్ది, ఒకటి రెండు రోజుల్లో అంతా సర్దుకుంటుంది. మరి ఒక పక్క చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఫీల్డ్ లో తిరగడం జరిగింది, ఒక పక్క చూసుకుంటేనేమో మీడియా వచ్చినప్పుడే మేము వస్తున్నామా వీళ్ళు వస్తున్నారు నిజంగా చర్యలు అందట్లేదని జనాలు అంటున్నారు. ఇంకేముందండి, అంతా అయిపోయిందిగా, మొత్తం మునిగిపోయింది. ఇప్పుడు వారం దాకా కూడా నీళ్ళు పోయేటట్లేవు, కొన్ని కొన్ని చోట్ల అందట్లేదండి, కొన్ని కొన్ని చోట్ల బాగానే అందుతుంది. ఇప్పుడు వాంబే కాలనీ ఉంది, వాంబే కాలనీకి ఏమి అందలేదండి. సింగనగర్ ఇటు వైఎస్ఆర్ కాలనీ అవి అయితే బాగా అందుతున్నాయి, వాంబే కాలనీకి మాకేం రాలేదని వాళ్ళు చెప్తున్నారు. అవకాశం ఉండకాడ తిరుగుతున్నారు, అవకాశం లేని కాడ వెనకాడుతున్నారు. మరి ఒక అంశం చూసుకున్నట్లయితే కృష్ణానగర్ పైన కట్టిన గోడ ఏదైతే ఉందో కృష్ణలంకను కాపాడింది అంటున్నారు, ఎంతవరకు సంబంధిస్తుంది? ఇది కడతాం అందు మెరుగేనండి, అంటే ఇంత వస్తుందని మరి ఊహించి కట్టారు, ఊహించకుండా కట్టారు, కట్టారు బాగానే ఉంది, అది మాత్రం కొంత ఆదుకుంది. గత 4 రోజుల నుంచి కురుస్తున్న ఈ వర్షాలకు తీసుకున్న చర్యల్లో విఫలమయ్యామని చంద్రబాబు గారు అంటున్నారు. రెండోది మీడియా సమావేశాలకు కానీ లేకపోతే బోట్ల మీద తిరిగినప్పుడు మీడియా వచ్చినప్పుడు వీళ్ళు కనపడుతున్నారు, రియల్గా లోపల ఏం సహాయం అందట్లేదు. లోపలికి సహాయం అందకపోవడం కారణం ఏంటంటే నేను బోట్లు అంటే లోపలికి సందుల్లో గట్లలోకి వెళ్ళవు సార్. అది అంటే ఆల్రెడీ ఆయనకి స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరన్నా తెలిసి సార్ ఇలా రండి మీరు చూపిస్తామని చెప్పి స్థానికులు ఉండి బోటుతో తీసుకెళ్తే అది ఇదవుతుంది సార్. వీళ్ళంటే ఎన్డీఆర్ఎఫ్ ఇలా అందరూ కూడా వచ్చిన వాళ్ళకి వాళ్ళకి లోపల సందులు ఎలా ఉన్నాయి ఏంటనే ప్రదేశం తెలియక వాళ్ళు వెళ్ళలేరు, వాళ్ళు రోడ్డు మీద రోడ్డు మీద నుంచి వెళ్ళిపోతారు. అలా కాకుండా స్థానికంగా ఉన్న వాళ్ళు 10 మందిని కలిసి మేము వస్తాం సార్ ఒక్కొక్క బోటుకి మేము ఉంటామని చెప్పి వాళ్ళు కూడా సహాయపడితే ఆ లోపలికి వెళ్ళిన వాళ్ళకి అందరికీ కూడా సహాయాలు అందుతుంది. ఒక అంశం ఏంటంటే ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది, గత ప్రభుత్వాల్లో కట్టిన కృష్ణానది ఏదైతే గోడ ఉందో ఆ కృష్ణలంకకు సంబంధించి అది కాపాడింది అంటున్నారు, ఎంతవరకు అది నిజమంట? బికాజ్ సార్ అది కాపాడడం అయితే అవ్వచ్చు కాదని లేదు, ఎందుకంటే కృష్ణలంక గోడ కట్టడం కొంతవరకు బెటరే, ఎందుకంటే అది కట్టకపోయి ఉంటే మరీ దారుణంగా ఉన్నాము పరిస్థితి. కానీ కట్టడం వరకు మంచిదే, కానీ ప్రభుత్వం వారితోటికి అన్ని తారుమారులు అయినాయి. అట్లయితే మీ ఎంత హెచ్చరించినా అధికారుల్లో నిర్లక్ష్యం ఉంది, అందుకే చర్యలు అందట్లేదని చంద్రబాబు గారు. అది వాస్తవం సార్, అధికారుల్లో మాత్రం నిర్లక్ష్యం అనేది కామన్గా ఉన్నది, ఇప్పుడైనా కాదు ప్రతిసారి అదే పరిస్థితి. అధికారులు కరెక్ట్గా స్థానికంగా స్పందిస్తే ఇంత ఇబ్బందులు రావు. లోకల్ నాయకులు మీడియా వరకు హడావుడి చేస్తున్నారు తప్ప రియాలిటీలో లోపలికి వెళ్ళడం లేదు అంట. అది వాస్తవం సార్, అది ఎవరైనా సార్ ఇప్పుడు ప్రభుత్వాలు కూడా కరెక్ట్గా సిద్ధశుద్ధితో వర్క్ చేయట్లేదు సార. ప్రభుత్వాలు కూడా సిద్ధశుద్ధితో చేస్తే అంత స్థానికంగా ఉన్న నాయకులు కూడా సిద్ధశుద్ధితో చేస్తే అంత పర్ఫెక్ట్గా బెనిఫిట్గా అందరికీ బెనిఫిట్స్ అంతే. ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందా ఈ వరదలు అనేది అడుగుతున్నారు ఒక పక్క జనం చూసుకున్నట్లయితే. రెండోది ఏదంటే మీడియాకి హంగామా చేయడానికి బాబు గారు వస్తున్నారు తప్ప అక్కడ నిజమైన చర్యలు జరగట్లేదు అన్నారు, ఎలా తీసుకోవాలి ఈ అంశాలు? ఒకటండి, గత గవర్నమెంట్లో హెలికాప్టర్లు వేసుకుని పైకి తిరిగారు తప్ప నీళ్ళల్లో నడుచుకుని వెళ్ళా ఏంటి వచ్చినా చంద్ర ఈ ఆ వయసు పెద్ద అయినా ఈ ముఖ్యమంత్రి గారు నీళ్ళల్లో నడుచుకుంటూ రాత్రి అండగా పగలండగా రెయ్యూ బంగ్ బస్లో ఇక్కడే ఉన్నారు, అంతేగాని హెలికాప్టర్లు వేసుకుని తిరగలేదు కదన్న. క్లియర్ అవడానికి ఎన్ని రోజులు పట్టచ్చు? సుమారు ఒక 4-3 రోజులు పట్టచ్చు అనుకుంటున్నామండి, పైన పైనుంచి వరద కిందకి వస్తుంది కాబట్టి అది దాన్ని బట్టి చేయాలి సార్.